సభకు నమస్కారం. అధికారమే పరమావధిగా చంద్రబాబు నాయుడు నీచ నికృష్ట రాజకీయాలకు తెరలేపాడు. ఎంచేతంటే ఒక సందర్భంలో నేను, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి మంత్రులు అయ్యాం. రాజశేఖర రెడ్డి గారు అన్నారు, రాజు మనం ముగ్గురు కలిసి ఉండాలి ఒకసారి గవర్నమెంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా అన్నారు ఆయన. నేను అన్నాను, ఆనాడే ఇప్పటికి 40 ఏళ్ళు అవుతుంది, నువ్వు నేను అంటే ఒప్పుకుంటాను, కానీ చంద్రబాబు నాయుడు మాట నేను ఒప్పుకోనయ్యా, అతను ఎప్పుడు ఎవరిని మోసం చేస్తాడో తెలియదు అని చెప్పాను. ఎంచేతంటే రాజశేఖర రెడ్డి గారు అడిగిన ప్రతి వాళ్ళకి కూడా పాదయాత్రలో నేను చూశాను, ఆయనతో నడిచాను నేను. ఎన్ని వరాలు ఇచ్చారని అన్నీ కూడా మాట తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ చంద్రబాబు 2014లో ఎన్ని మోసాలు చేశాడు, అడిగిన వాడికి అందరికీ రైతు రుణాలు అన్నాడు, అది అన్నాడు, 600 హామీలు చేశాడు, ఏ ఒక్క హామీని పూర్తిగా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు, తండ్రిలాగే మాట తప్పడు. మీరంతా ఆశీర్వదించాలి, నవరత్నాలు అనేది మీరు చూశారు, మీరు రైతులకి భరోసా ఇచ్చారు. అలాగే విద్య విషయంలో కూడా ప్రతి పిల్లవాడికి కూడా స్కూల్కి పంపిస్తే 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. అలాగే కాలేజీకి వెళితే ఫ్రీ రీఎంబర్స్మెంట్ అన్నారు. ఒక రీఎంబర్స్మెంట్ ఏంటంటే ఎంత, ఒక్క కాలేజీల్లో 40,000 నుంచి 175,000 రూపాయలు కొన్ని కాలేజీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అవకాశం లేదు. ఏం చేస్తే 30 లక్షలు 30,000 ఇస్తాం, మిగతా అది మీరే పెట్టుకుంటే చాలా కాలేజీలు మూతపడిపోయినాయి. చంద్రబాబు నాయుడు ఇవాళ ఏం చెప్పినా ఎవరు నమ్మొద్దు. ఒకసారి ఢిల్లీలోనే ఉన్నప్పుడు బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఓడిపోతే ఎలా ఓడిపోయారా, ఎందుకు ఓడిపోయారని అడిగితే, మీ చంద్రబాబు నాయుడు మాటని మోడీ గారు నోట్లు రద్దు చేశారు, దాని పరిణామం అన్నాడు. ఆయనే నోట్లు రద్దు చేయమని చెప్పానని చెప్పారు, అన్ని సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడు, స్పెషల్ స్టేటస్ ఏదైనా సంజీవిని అన్నాడు, సంజీవిని కాదన్నాడు, స్పెషల్ స్టేటస్ ప్యాకేజీ ముద్దన్నాడు. ఆ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఘనమైన సన్మానాలు చేశాడు, అదే అసెంబ్లీలో కూడా తీర్మానాలు చేసి పంపించాడు. మళ్ళీ అదే 103 నెలలు తిరగకుండా దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళని నిందిస్తూ కూడా తీర్మానాలు చేశాడు. పూటకో మాట, అధికారమే పరమావధి. తాళ్ళపాక అన్నమాచార్య 600-600 సంవత్సరాలు ఒక మాట చెప్పాడు, అధికారం కోసం అరులు చాచేవాడు చినీతుడు సమానం అన్నాడు. నువ్వేం సిరులు కూడా రావు, నువ్వు చేసిన త్యాగాలే కూడా వస్తాయన్నాడు. ఏం త్యాగం చేశాడు, ఏం త్యాగం చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఒక విషయం చెప్తాను, 1981లో ఆనాడు ముఖ్యమంత్రి నేను శంకుస్థాపన చేశాం, తర్వాత తెలుగుదేశం ఎన్టీఆర్ చేశాడు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కాలువల పని పూర్తి చేసి ఈ పట్టిసీమ పేరు చెప్పి ఎంత దోపిడీ జరిగిందో, ఆయన కాలువలు తరిగితే కొంచెం కొంచెం పనులు చేసి ఎక్కడన్నా కాంట్రాక్టర్కి సరైన టైంలో చేస్తే బాగా చేశాడు అనుకుంటాం. కానీ వాడికి అవార్డు ఇచ్చారు, ఏంటి సరైన సమయంలో చేస్తే అవార్డులు ఇస్తారా, డబ్బుతో ఇస్తారా, ఏదైనా ఒక సన్మానం చేసి దండ చేసే సందర్భం కదా. ఈ డబ్బుని ఇప్పుడు ఈ మన రాష్ట్రంలో చూశారు, చీఫ్ సెక్రటరీగా చేసిన ఇద్దరు కూడా చెప్పారు, ఇంత నీచ నికృష్ట పాలన లేదని చెప్పారు. దోచి పెట్టడమే, దాచుకున్న దోచి పెట్టడమే, సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ఆ డబ్బుతోటి, కాంట్రాక్టర్ డబ్బుతోటి గుజరాత్లో కానీ కర్ణాటకలో కానీ ఎలక్షన్ చేస్తున్నాడు. ఈయన ఏదో చేస్తారంటున్నాడు, ఇల్లు విడిచి సామ్ చేస్తున్నాడు, బయటకు వచ్చే కుక్కలు కరిచేస్తాయి చంద్రబాబు నాయుడు ఏదో అనుకుంటున్నాడు, ఏదో చేస్తాడు. ఒక్క యూపీఏ వాడి దగ్గరికే చుట్టూ తిరుగుతున్నాడు తప్ప ఎండే నుంచి ఒక్క మనిషిని తీసుకురాలేదు. నేను ఏదో చక్రం తిప్పుతాను, నేను ఎవరికి భయపడను, చాలా భయపడుతున్నాడు. ఈ వాళ్ళు అతని మీద కేసులు వస్తాయని చెప్పి సిబిఐ రావడానికి వీల్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అంతం ముందుంచాలనే ప్రయత్నం కూడా దుర్మార్గ పాలన చేశారనేది అందరికీ తెలిసిపోయింది. ఎంచేదంటే సిబిఐ రాకుండా చేస్తే నిజం బయటపడుతుందని భావంతో రానివ్వకుండా, ఈ రేపు ఇన్కమ్ ట్యాక్స్ రానివ్వడు, ఈటీ రా మీడియాని రానివ్వడు, ఏ కాగ్ రిపోర్ట్లు కూడా ఈ రాష్ట్రం చల్లదు అనేవాడు, జడ్జీలను కూడా ఈ చల్లో మా రాష్ట్రం అని ఇది మన ఒకసారి అనిపిస్తుంది. అసలు మనం ఈ రాష్ట్రంలో ఉన్నామా, ఎక్కడ మన రాష్ట్రం విడిపోయిందా దేశం నుంచి భావన కలుగుతుంది. ఎంచేతంటే ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళటం, విదేశాలకు స్పెషల్ ఫ్లైట్ వెళ్ళటం, ఈ డబ్బంతా దుర్వినియోగం చేస్తున్నాడు. ఇదంతా ఎవరి డబ్బు, మన డబ్బు. 125,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, కేంద్ర ప్రభుత్వం 200,000 పైన కూడా డబ్బు వచ్చింది. ఈ డబ్బంతా దుర్వినియోగం చేస్తున్నాడు. మీరు ఒక్క మాట, జగన్ గారిని గెలిపించండి, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది,
అన్ని సంక్షేమ కార్యక్రమాలు సరైనగా జరుగుతాయి కాబట్టి మీరందరూ పార్టీలకు అతీతంగా ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి రావాలి ప్రజా సంక్షేమం జరగాలి అనే ఒక సంకల్పంతో ఒక దృఢ సంకల్పంతో దీక్షతోటి ప్రతి కార్యకర్తగా పనిచేసి మీరంతా కూడా గెలిపించాలి. నేను 12 ఎలక్షన్లు చూశాను. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు రాజకీయం అంటాడు, 40 ఏళ్ళు నేను 52 ఏళ్ళుగా చూస్తున్నాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి జరుగుతాడు. ఇది చంద్రబాబు నాయుడికి ఆఖరి ఎలక్షన్ చెబుతూ నేను విరమిస్తూ సంక్షేమం. థ్యాంక్ యూ.